చెరువులో ఉండి దండుగా అన్నాడు. శత్రువు చుట్టుముట్టినప్పుడు అవసరమైతే చెరువుల్లో దుంకుటకు ఈత నేర్పిండు. 1950 అక్కడిలో సాయుధ పోరాట విరమణ కోసం చర్చలు సాగుతున్న కాలం నాయన. తెలంగాణ గడ్డ మీ రక్తం పూచేసి పోరాడిన ఓ యోధులారా, నీ పేరు మరవలేము వీరులారా. స్వరాజ్యం పేరు చర్చకొచ్చింది. అవివాహిత అయినందున అభ్యంతరం కొంత కనిపించినటువంటి కారణం చేత పెళ్లి చేసుకుంటే మంచిదని ఆమెకు పెద్ద నాయకులు ఒక సూచన చేసిరి. అప్పుడు కనుక స్వరాజ్యం గారేమంటున్నారనగా, ఉద్యమంబుల తిరిగినదాని పెద్దలారా నా మాట వినుడి, పెళ్లి కనుక నే చేసుకుంటే పార్టీలో నా అప్పుడు మల్లు మదిలోని మాట దాచకుండా బయట పెట్టిండు, పోరు బాటలో నాకంటే ముందు నడిచినట్టి యోధురాలంటూ, నన్ను పెళ్ళాడ కోరుతుందంటే అంతకన్నా అదృష్టమేముంది, కళ్యాణ వేదిక కామ్రేడ్స్ ఇద్దరికి దండలు మార్తంగా దంపతులైరి. పెళ్లి జరిగి ఏడాది గడిచిన గాని కేసుల మూలాన బయటకు రాలేదు. రహస్య జీవితం ముగిసినాక రాయనగూడెంలోన కాపురం పెట్టే, ఇద్దరు పుత్రులు ముద్దుల పుత్రిక ముగ్గురు పిల్లల మురిపంగా పెంచే, పై చదువులను చదివి పెంచే పిల్లలను పార్టీ సిద్ధాంతాలు చెప్పే కామ్రేడు. సంబంధం కంటే మించింది లేదంటూ చెప్పినాడమ్మా పిల్లలకు, పై చదువులను చదివి పెంచే పిల్లలను పార్టీ సిద్ధాంతాలు చెప్పే కామ్రేడు. సూర్యపేట తాలూకా కార్యదర్శిగా 15 ఏళ్లు పనిచేసినాడు.
జిల్లా సెంటర్ బాధ్యత తీసుకొని 14 ఏళ్ళు నల్గొండలో నడిపిండు పార్టీని. అటువంటి సమయాన ఒక రోజునందున మిర్యాలగూడెంలో మీటింగ్ జరుగుతుంటే కాంగ్రెస్ భూసాములు కాచుకొని కూర్చున్నారు. ఎర్ర జెండోళ్ళంటేనే ఎక్కిరి చేనిచులు బహిరంగ సభనప్పుడు భంగము చేయదర్చి గుండాల బీపించి గూడెంలో దాపెట్టిరి. ఆదర్శ నాయకుడు ఆ సభకు వస్తాడని సుందరయ్యను చూడగా చుట్టున్న పల్లెలన్నీ సుందరయ్యా సాగించే ప్రసంగము సప్పట్టు మారిపోయి కరణి దారిలని కన్ను మండిన వాళ్ళు కసాయి భూసాములు కనుసైల జయంగనే కారు దున్న పోతులై తాగున్న గుండాలు దాడి చేయ సాగిరా రాళ్ళ వర్షం కుర్చన రక్తమే దిమ్మినారా జామంతా చెదిరిపోయి మీటింగు మూగబాయే. ఎప్పుడైతే భూసాములు మీటింగ్ భంగం చేసిన రోజు ఎదల నాటక పోయింది విఎన్ గారికి. దెబ్బకు దెబ్బ తీయకుంటే అబ్బకు నేను పుట్టనట్టన్నాడు. ఆలకించుడి అమ్మలారా అమరుడు విఎన్ ఎవడు రసభన పెట్టోడు ఎవన్న కష్ట జీవుల హక్కులను కాపాడుకోమని చెప్పేటోళ్ళం. వేసుకున్న ప్లాన్ ప్రకారం మంది మార్బలం తోటి కమ్యూనిస్టులు చల్ కాంగ్రెస్ గుండాల కంకిలో కారం పొడి జెండా కర్రలు మోపితే పట్టుమని తల గుండురా కుదుపలు అందుకున్నారా బుదికిరి గుండాగాళ్ళను. కంటికి రెప్పై కాపాడుకున్నాడు. 1964లో మిత వర్గానికి పోరాట వాదులకు వాదులాడ వచ్చి పార్టీ చీలింది. నమ్మిన సిద్ధాంతానికి నష్టం జరగొద్దంటూ మార్క్సిస్టు పార్టీ వైపు మళ్లీ మల్లు. మరికొంతకాలానికి మార్క్సిస్టు పార్టీలో అతివాద వర్గాల అల్లా మూరాణ. రెండవసారి పార్టీకి గండం వచ్చింది నాయన. అటు పోటులు ఎన్ని వచ్చినా అతివాద మితవాదుల తోటి ఆపద వచ్చినప్పుడు పార్టీకి ప్రాణం పోసిండు. ప్రజా పోరాటాలు జరిగే సమయం పక్కలో బల్లెమై పార్టీలో కొందరు దుందుడుకు వాదులు దుమారం రేపి పార్టీ మీద బురద దళ సాగింది.
ఆశయం లేనటి అవకాశవాదులు ఆగడాలను అడ్డుకున్నాడు వియన్. అవునవును వియన్ గారి గాథ వింటారా మీరు అమ్మలారా, మీర తెలంగాణ పోరు మందారం అయ్యలారా. పార్టీలో ఎదిగిన పెద్ద నాయకులు కొంతమంది పక్క దారులు దొక్క సాగినారమ్మా బుద్ధి తప్పి. కొంతమంది పదవి చాలు అంటే పైత్యంబు పెరిగి దూకులాడి మూడోసారి ముక్కు తెచ్చి పెట్టిండ్రు మన పార్టీకి మూడు ముక్కలు చేయదలుచుకున్నారు ముఠాగట్టి. అస్సలు సిపిఎం మాదయ్యానంటూ అల్పమాడి చుక్క గుర్తు లేని జెండమాదంటూ చూడమన్నారు. కళ్ళ ముందే పూలు పోబట్టనంటూ మన బియ్యం కనుకున్న బిడ్డను కత్తితో పడిచి చంపినట్టు మనసులో కలవరం చెందినాడమ్మో మన్నుగారు. చెడగొట్టవద్దంటూ చెప్పినా వినలే మండి వాళ్ళు చరిత్రహీనులైపోతారని చెప్పే మన్నుగారు. పట్టోలేదాలు పార్టీ కన్నాడు పోరాడ పార్టీకి సావు లేదంటూ నిలిచినాడు. ఈ విధంగా నల్గొండ జిల్లా పార్టీకి నష్టం జరగకుండా 45 ఏళ్ళు పాటు నాయకత్వం వహించిండు. 3 సార్లు కేంద్ర కమిటీకి ఎన్నికై ముందు చూపు కలిగినటువంటి విఎన్ గారు నల్గొండ జిల్లాలో నాగార్జున సాగరు. ప్రాజెక్టు గట్టుమని పట్టుబట్టినోడు రైతు సంఘం నాయకత్వాన్ని చేపట్టి తాగునీటి కొరకు సమరమే చేసిండు. శ్రీరాము సాగర్ 2వ దశలో శ్రీగ్రంగ జరిగేది చర్యలే చేపట్టి కూలి పెంచి భూమి పంచుమన్నాడమ్మ. ఇల్లు రేషన్ కార్డు లేని వారందరికీ మల్లుగారు ముందు నడిచి ఇప్పించని నల్గొండ జిల్లాకు నడికుడి మార్గాన జిల్లా రాష్ట్ర రాజకీయాలే కాదు దేశం తరఫున రష్యాకు వెళ్లిన రాజకీయ రత్నం నాయన. ప్రపంచమంతా కమ్యూనిస్టులకు కాలం చెల్లిందన్న కాలంలోన జనచైన దర్శించి మన పార్టీలో అయినంటో బల్లగుద్ది చెప్పే మల్లు గారు. నిర్ణయాలు చేసే దానిలో నిబద్ధతగా ఉండే దానిలో సాటి లేని మేటి విఎన్ గారు. మచ్చలేని నేతనమ్మ దారి చూపిన దాతనమ్మ. మచ్చలేని నేతనమ్మ దారి చూపిన దాతనమ్మ. నిజాయితీగా ఉండేటోడు నిప్పు రవ్వాలని వాడు. మచ్చలేని నేతనమ్మ దారి చూపిన దాతనమ్మ. స్థాయిలో పెద్ద నేత అయినా సామాన్యుని తీరుతుంటాడు. మచ్చలేని నేతనమ్మ దారి చూపిన దాతనమ్మ. పార్టీ నిధుల ఖర్చులోన పొదుపునే పాటించేటోడు. భార్య బంధువుల పట్ల బాధ్యతగా మెలిగినోడు. మచ్చలేని నేతనమ్మ
చూడకుండా వాటిలో చర్చించటోడు మచ్చలేని నేతనమ్మ దారి చూపిన తాతనమ్మ ఎమ్మెల్యేగా అవకాశం ఎన్నిసార్లు వచ్చినా ఎందుకు నాకంటూ వదులుకున్నాడు పార్టీ ప్రజల యొక్క కోరిక కాదనకుండా సతీమణి స్వరాజ్యం పేరు సూచించే ఎమ్మెల్యే కోటల స్వరాజ్యం గారు టెలిఫోన్ పెట్టుకుంటే బిల్లు మోత పార్టీ వల్ల కాదంటూ నిలదీసి ఒప్పించే నిజాయితీ పరుడు విప్లవ నేత మన విఎన్ గారు వీర తెలంగాణ పోరు బిడ్డ అమ్మలారా మల్లు వెంకట నరసింహారెడ్డి అయ్యలారా తగిలే తన తరువుకేమో అయ్యలారా వీర తెలంగాణ పోరు బిడ్డ అమ్మలారా మల్లు వెంకట నరసింహారెడ్డి అయ్యలారా నిమ్సు అపోలన్ని తిప్పినారా అమ్మలారా కేరు ఆస్పత్రులు చేర్చినారా అయ్యలారా వీర తెలంగాణ పోరు బిడ్డ అమ్మలారా మల్లు వెంకట నరసింహారెడ్డి అయ్యలారా ఏ డాక్టర్కు నాడి దొరకలేదు అమ్మలారా ఏమి రోగం తెచ్చి చెప్పలేదు అయ్యలారా మంచాన పడ్డ మన మల్లు గారు అయ్యలారా వీర తెలంగాణ పోరు బిడ్డ అమ్మలారా మల్లు వెంకట నరసింహారెడ్డి అయ్యలారా పార్టీ నాయకులను చేరదీసి అమ్మలారా బాధ పడుకుంటూ ఒక మాట చెప్పే అయ్యలారా వీర తెలంగాణ పోరు బిడ్డ అమ్మలారా మల్లు వెంకట నరసింహారెడ్డి అయ్యలారా వెళ్ళిపోయేటి కాలం వచ్చానంటూ అమ్మలారా ఎర్ర జెండా భద్రం అన్నడమ్మో అయ్యలారా పట్టకుండా అమ్మలారా ప్రాణమోలే దూడు మన్నడంట అయ్యలారా వీర తెలంగాణ పోరు బిడ్డ అమ్మలారా మల్లు వెంకట నరసింహారెడ్డి అయ్యలారా కన్న బిడ్డల కంటే కూడా అమ్మలారా పార్టీ ఏ ప్రాణమని చెప్పినట్ట అయ్యలారా వీర తెలంగాణ పోరు బిడ్డ అమ్మలారా మల్లు వెంకట నరసింహారెడ్డి అయ్యలారా నా కొరకు యోచన చెయ్యకంటూ అమ్మలారా నడిపించు పార్టీని ముందు వీర తెలంగాణ పోరు బిడ్డ అమ్మలారా మల్లు వెంకట నరసింహారెడ్డి అయ్యలారా చెల్లిపోయడి ఆ సమయమందు అమ్మలారా చేతిలో చెయ్యేసి చెప్పినట్ట అయ్యలారా వీర తెలంగాణ పోరు బిడ్డ అమ్మలారా మల్లు వెంకట నరసింహారెడ్డి అయ్యలారా 2004 సత్తరంలో అమ్మలారా డిసెంబర్ 5 దినము నాడు అయ్యలారా కొరిగనమ్మో అమ్మలారా కొల్లు మన్నది నల్లగొండ జిల్లా అయ్యలారా వీర తెలంగాణ పోరు బిడ్డ అమ్మలారా మల్లు వెంకట నరసింహారెడ్డి అయ్యలారా మందారం పువ్వు మాయమైపోయే మార్చిస్తూ మరి నేలకు వరిగే ఉద్యమాల వేర్లు ఊడలై పెరిగి ఊరూర పోరాటం మొక్కలై మొలిసి పెరిగి పెద్దగైన కార్యకర్తలంతా పెద్ద దిక్కును కోల్పోయినామంటూ కంటికి పుట్టాడు కన్నీరు గారంగా ఎదను గుద్దుకుంటూ ఎక్కిల్లి బట్టి ఏ రకంగా ఏడుతున్నారంటే నాయన అయ్యో పోరాట వీరుణ్ణి ఉయ్యాలో ఉయ్యాలా మేము పోగొట్టుకున్నామే ఉయ్యాలా కంటే ఉయ్యాలో ఉయ్యాలా కష్ట జీవులను ప్రేమించే ఉయ్యాలా పోరాట వీరుణ్ణి ఉయ్యాలో పోగొట్టుకున్నామే ఉయ్యాలా కనుక వర్గాన పుట్టిన ఉయ్యాలో ఉయ్యాలా దళిత వర్గాల ప్రేమించే ఉయ్యాలా పంచాచుక్క వియ్యాలో వియ్యాలా మల్లె విరబూసిన రూపం వియ్యాలా పోరాట వీరుణ్ణి వియ్యాలో మేము పోగొట్టుకున్నామే వియ్యాలా మల్లిగా నారాదు వియ్యాలో
నల్లకొండ జిల్లా యందు ఉయ్యాల తో సమ్మతిల్లంగా కోడళ్ళు కొడుకులు అల్లుళ్ళు బిడ్డలు వారి పిల్లలంతా వలవలమంటూ ఇవాళ్ళ దినమందున ఇక్కడ మీరు ఉంటే పిల్లంత శృంగారమో మీరు బంగారమో మాయదారి రోగము మా తోటి ఎడబాపేనా దోసకారి రోగము దోసుకొని పోయినాదా పాపకారి రోగము పాపుకొని పోయినాదా పండుగకు వస్తావంటూ పప్పన వస్తావంటూ ఎర్ర పూల దండతో ఎదురు చూసేము నిన్ను ఇంటికి రాకున్నా ఇబ్బంది లేదు గాని కోసెడి కోతలల్లో కొలవలే కనిపించవా తున్నేడి దుప్పులల్లో ముక్కలై మునిచేవా పోరాట పాటలల్లో పులికేక వయ్యిరావా పాడేటి పాటలల్లో కళ్ళవై కనిపించవా పేదలను ఆదరించే నీ పేరు పొగిడిస్తాము రాయి కానుకలిస్తాము రాగాలు తలపిస్తాము నిర్పేదల తరపున నివాళులు అర్పిస్తాము నిర్పేదల తరపున నివాళులు అందిస్తాము కుటుంబ సభ్యులు కుమిలి ఎడవంగా కూలీ రైతు మహిళా యువజనులంత ఓదార్చి మల్లు గారు ఒంటిపై పుష్పాలు పెట్టి శ్రద్ధాంజలి ఘటించినారు అంతిమ యాత్రలో అరుణ సైన్యం కళసారి కన్నిటి వీడుకోలు పలికి అమరుడా నీ యొక్క ఆశయ బాటల్లో నడుస్తామని చెప్పి జోహార్లు అంటూ ఏ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నారంటే ఆహా నిమ్మ చక్కన కుమ్మా చక్కన మీరు చూపిన దారులు చక్కన మీరు పేదాజనులమంతా నిత్యం భూదలతో మయ్యా నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తా